నిటారుగా కూర్చుండి భుజములను చేతులను లూజ్గా పెట్టుకొని ఒక రకంగా మొత్తం దేహమునంతను రిలాక్స్డ్గా ఉంచి కూర్చోవాలి. దేహము రిలాక్స్డ్గా ఉన్నప్పటికీ నడుము మాత్రం నిటారుగానే ఉండాలి. పెదవులపై చిరునవ్వు ఉండాలి. ఆ చిరునవ్వు వలన ముఖము అంతా కూడా రిలాక్స్ అవుతుంది. బ్రెయిన్ సెల్స్ కూడా రిలాక్స్ అవుతాయి చిరునవ్వు వలన. శ్వాసను పరిశీలించి ఇప్పుడు 2 సార్లు లోతుగా గాలిని పీల్చి విడిచిపెట్టాలి. ఒకటి, రెండు. అట్లు చేయటం వలన దేహములో ఒక శక్తి అనుభవానికి వస్తుంది. మనస్సు కూడా శాంతముగా ఉంటుంది. ఇదంతా కూడా అనుభవానికి వచ్చే విషయం. ఎవరో చెప్పడం, మనం విశ్వసించటం కాదు. ఆ ధోరణి నుండి బయటకు వచ్చేయాలి. విశ్వాసము అనే ధోరణి నుండి బయటకు వచ్చి పరిశీలనము, తెలియట, ఇంక్వైర్ అండ్ అండర్స్టాండ్. దేనిని? నన్ను నేను. దాంట్లో కష్టమేమున్నది? నన్ను నేను
పరిశీలిస్తాను. నా గురించి నేను తెలుసుకుంటాను. ఉదాహరణకు, పెదవులపై చిరునవ్వు రాగానే ముఖమంతా రిలాక్స్ అవుతుంది, బ్రెయిన్ సెల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. ఇది నాకు తెలుస్తోంది. నా గురించి నాకు ఒక చిన్న మంచి సంగతి తెలిసింది. దీనికి ఆత్మజ్ఞానము, సెల్ఫ్ నాలెడ్జ్ అని పేరు. ఈ రకంగా నా గురించి నేను తెలుసుకోవాల్సింది, పరిశీలించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నా గురించి నేను తెలుసుకోకపోతే ఇంకా ఏవేవో తెలుసుకుని ఏమి ఉపయోగము? ఈ దృష్టి నేను నన్ను పరిశీలించి తెలుసుకుంటాను. ఈ దృష్టికే జిజ్ఞాస అని పేరు. ఈ విచారము, ఈ జిజ్ఞాస ఎందు నాకు దారి చూపేది ఎవరు? శాస్త్రము, ఆచార్యుడు బయట ఉండి దారి చూపినా? అసలు సంగతికి వచ్చేటప్పటికీ నాకు దారి చూపేది నేనే. నాకు దారి చూపేది నేనే. ఆత్మయే సద్గురువు. నన్ను నేను పరిశీలించి నా గురించి నేను తెలుసుకుంటాను. నేను మనస్సును పరిశీలిస్తాను. అది ఎలాగా? మనస్సును పరిశీలించే ప్రయత్నం చేస్తాను. I try to look at the mind. నేను నా మనస్సు కేసి చూసే ప్రయత్నం చేస్తాను. Do it, అలా చేయండి. ఎలాగా అని ఊరికే అన్నిసార్లు అడగకూడదు.
చేయడమే. నేను మనస్సును చూసే ప్రయత్నం చేస్తాను. చిత్రం ఏమంటే, మనస్సుకేసి చూసే ప్రయత్నం చేసినప్పుడు ఆలోచనలు ఏమీ ఉండవు, సంకల్పాలు ఏమీ ఉండవు. అంటే మనస్సు అనేది ఏది కనపడదు. మనస్సు అంటే సంకల్పములే. ఇదొక చిత్రం. నేను మనస్సుకేసి చూసే ప్రయత్నం మొదలిడగానే మనస్సు సైలెంట్ అయిపోతుంది. చూసే నేను, మనస్సుకేసి చూసే నేను, లేదా మనస్సుకేసి చూచుటకు ప్రయత్నించే నేను సాక్షి చూడబడే మనస్సు. చూడబడేది మనస్సు, చూచేది నేను సాక్షిని. విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కన్నులను తెరవాలి. గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. య ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికాత్, ఈశానం భూతభవ్యస్య నతతో విజుగుప్సతే ఏతద్వైతత్. ఆత్మజ్ఞానము అనే మాట వింటూ ఉంటాము.
మనం ఏం చేసామంటే ఆత్మజ్ఞానం అనేది ఒకటి పెద్దది గొప్పది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? వశిష్ఠుడి దగ్గర ఉండేది, వామదేవుడి దగ్గర ఉండేది. ఆరుణి శ్వేతకేతువుకి చెప్పాడు, మా గురువుగారి దగ్గర ఉంది, నా దగ్గర లేదు, తర్వాత వస్తుంది. ఇది ధోరణి. నాలుగేళ్ళు వేదాంతం చదివాక కూడా ఇదే ధోరణి. నో, యు మిస్డ్ ది హోల్ పాయింట్. ఆత్మ అంటే నువ్వేనయ్యా, నీ గురించి నీకు ఇప్పుడు ఇక్కడ తెలుస్తుందా లేకపోతే ఎప్పుడో తెలుస్తుందా? తర్వాత ఆత్మజ్ఞానము అంటే ఆత్మయే బ్రహ్మ, ఆత్మ సాక్షాత్కారం, వెంటనే మోక్షం అనేప్పటికీ అదేదో పెద్ద ఈవెంట్, కటక్లైస్మిక్ ఈవెంట్ అంటారు. అంటే భూమి ఆకాశం కలిసిపోయే ఈవెంట్, అది పెద్ద ఈవెంట్. అదే భూకంపం వచ్చినంత హడావిడి. ఆ రకంగా దాన్ని మనం తయారు చేసి పెట్టుకుంటాం. మనకు అలా తయారవడానికి మనకి బోధించే వాళ్ళు కూడా అలాగే బోధిస్తారు. అది ఎంతో గొప్పదంటేనే నాకు గొప్ప, నేను గొప్పవాడిని అవుతాను. అదేముందండి, చాలా సరళమైంది, మీ గురించి మీరు తెలుసుకోవటమే అని అన్నాను అనుకోండి, ఇంకా నా గొప్ప ఏముంది దాంట్లో? కాబట్టి ఇవన్నీ కూడా గమనించదగ్గ విషయాలు. తర్వాత మీ గురించి మీరు తెలుసుకునేటప్పుడు మీ గురించి మీరు తెలుసుకోండి, ఇది ఉపనిషత్తు చెప్తోంది అని బయటుండి ఎవడో ఒకడు అంటాడు. ఓ పుస్తకం కూడా ఉంటుంది, దానికి శాస్త్రము అని పేరు. అవి ఉంటాయి, కానీ మీ గురించి మీరు తెలుసుకునేప్పుడు, కళ్ళు మూసో కళ్ళు తెరిచో మొత్తానికి, అప్పుడు ఎవరు ఉంటారండి? మీరే ఉంటారు. అప్పుడు దారి చూపేది ఎవరండి? మీరే. అప్పుడు గురువు ఎవరు? మీరే. శిష్యుడు ఎవరు? మీరే. అరే, ఇంకా మీరు పెర్మనెంట్గా ఇంకొకటి నెత్తి మీద పెట్టేసి కూర్చుంటారా? మరి మీరేం చేస్తారు? కూర్చేస్తారు అంతే కదా. దట్ ఈజ్ నాట్ ది వే. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి, కానీ మీ బదులు గురువుగారు తెలుసుకుంటారా? లేకపోతే గురువుగారి చూపుతో మీరు చూస్తారా? గురువుగారి విజ్ఞానంతో మీరు తెలుసుకుంటారా? అది ఎలా కుదురుతుంది? కాబట్టి గురువుగారికి దండం పెట్టి ఆయన చెప్పి మాటలన్నీ విని వాటిని మనస్సులో పెట్టుకుని ఆకళింపు చేసుకుని మిమ్మల్ని మీరు పరిశీలించి తెలుసుకోవాలి. అదొక విషయం. మీకు అనేక విషయాలు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. య ఇమం వేద, నిన్న అన్నాను మళ్ళీ అంటున్నా, ఆత్మ అనేది ఎక్కడో లేదు. నేను సంసారం నుండి ఇలా ప్రశ్న అడిగేప్పుడు కూడా మేము అజ్ఞానులో ఉండి మేము సంసారంలో ఉండి మాకు ఆత్మ ఎలా తెలుస్తుంది అని మీరు అడుగుతారు. తప్పేం లేదు, మీ వినయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ మేము సంసారమో అజ్ఞానమో మాకు ఆత్మ అంటే ఇప్పుడు మీరు ఏం చేశారు? నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఆత్మ అనేది అక్కడెక్కడో ఉంది అని మీరే ఆ రెండింటికి తేడాని మీరే కల్పించి పెట్టారు కదా. మీరు అడగాల్సింది అలా కాదు, ఆ ధోరణి అలా ఉండకూడదు. ధోరణి ఎలా ఉండాలంటే, ఏమండి, నేను ఆత్మస్వరూపుడను పూర్ణుడను అయి ఉండాలి, కానీ నాకేమిటి అలా అనుభవానికి ఎందుకు రావట్లేదు అని అడగాలి. మీరు అడిగితే కొంచెం వినడానికి చెప్పడానికి బాగుంటుంది. మీరు నిశ్చయం చేసేసి నేను సంసారిని, నేను పాతకుండను అని నిశ్చయం చేసేసి, పాతకుండ అంటే శ్లేష, మీకు గమనించారా ఏమన్నాను? ఓకే, నేను పాతకుండను అని మీరు నిశ్చయం చేసేసి, ఇంకా మీరు గురువు గారికి మీకు దండం పెడతాను, మీకు పాదపూజ చేస్తాను, అది కూడా సెటిల్ చేసేసుకుని, నాకు పాదపూజ చేయకరా నాన్న, నా కాళ్ళు అలా ఉండని, వాటి మీద పాలు తేనె పోసి నా ప్రాణం తీయకరా నాన్న అని చెప్తే విండవు. పాలు తేనె పోసేస్తాడు కాళ్ళ మీద. కాళ్ళ మీద పాలు తేనె పోసేస్తే పొద్దున్నే ఒక కప్పు కాఫీ ఇవ్వాలి, కానీ కాళ్ళ మీద పాలు తేనె పోసేస్తే అదేమన్నమాటండి? నయం, ఇంకా రెండు తాళ్ళు తీసుకొచ్చి కట్టేశారు కాదు. అంత పని చేసేస్తాడు ఈ శిష్యుడు. పరమానందయ్య శిష్యులు అంటే ఇలాగే ఉంటారు. కాబట్టి
మీరు పరిశీలించి తెలుసుకోవాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఆత్మజ్ఞానం అంటే అది ఒక భూ నభోంతరాళములను అన్నింటినీ కలగాపులగం చేసేసే ఒక మహాఘట్టం ఏమీ కాదు. మీ గురించి మీరు తెలుసుకోవటం. ఫిజిక్స్ తెలుసుకోవాలని ఒకడు వచ్చాడు నా దగ్గరికి. ఫిజిక్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడు వెంటనే నోబెల్ లారెట్ అయిపోవాలా, ఐన్స్టైన్ అయిపోవాలా? ఫిజిక్స్ తెలుసుకుని ఐన్స్టైన్ అయిపోవాలా? అయిపోతారా? అవ్వక్కర్లేదు. అయితే ఇంకెందుకు తెలుసుకోవడం ఫిజిక్స్? అలా ఉంటుందా? అలా ఉండదు. ఏదో కొద్దిగా ఫిజిక్స్ తెలుసుకోవచ్చుగా, తప్పే ఉంది? జ్ఞానము అది మనిషిని పవిత్రుణ్ణి చేస్తుంది. అజ్ఞానం అనే చీకటిలో కొంత వెలుగు వస్తుంది, తప్పే ఉంది? తెలుసుకో. న్యూటన్ మహాశయుడు ఈ పదార్థముల యొక్క కదలికలను జాగ్రత్తగా పరిశీలించి మూడు సిద్ధాంతములను ప్రవచించినాడు. ఆయన పరిశీలించాడు, ఇది ఇక్కడ పెట్టారు, ఇది ఇక్కడ పెట్టారు, మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇక్కడికి వచ్చింది, ఇవి కదులుతున్నాయా లేవా? ఆ కదలికలనే కొంచెం జాగ్రత్తగా పరిశీలించి ఇవి ఈ విధంగా కదులుతున్నాయి అని ఆయన మూడు సిద్ధాంతములను చెప్పినాడు. అవి తెలుసుకోవచ్చు, దాంట్లో తప్పే ఉంది? అవి తెలుసుకున్నారనుకోండి, మీకు ఫిజిక్స్ తెలిసిందా లేదా? తెలిసింది. మీరు ఐన్స్టైన్ అయిపోయారా వెంటనే? అవ్వలేదు, అవ్వక్కర్లేదు కూడా. ఐన్స్టైన్ అవ్వను కాబట్టి ఇంకా నేను ఫిజిక్స్ తెలుసుకోను అని అలా ఉండదు. అలాగే మీరు ఇప్పుడు ఆత్మజ్ఞానం అయిపోయి హృషికేశ్కి వచ్చేస్తారా? అలా ఏమక్కర్లా. కొద్దిగా తెలుసుకోండి, మీ గురించి మీరు కొద్దిగా తెలుసుకోండి. య ఇమం వేద, ఎవడైతే ఈ ఆత్మను తెలుసుకుంటాడో కొద్దిగా తెలుసు. ఇమం ఈ ఆత్మను అంటే ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాలి. తెలుసుకోవడము ఎప్పుడూ కూడా ఇప్పుడు ఇక్కడ. తెలుసుకోవడము ఇప్పుడు ఇక్కడ, జ్ఞానము గతము కదా. జ్ఞానము గతము, తెలుసుకోవడం ఇప్పుడు ఇక్కడ, రెండింటికి సంబంధం ఉందా లేదా అంటే అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు సంబంధాన్ని కలిపితే ఉంటుంది, కలపకపోతే రెండు విడివిడిగానే పడి ఏడుస్తాయి. ఆ జ్ఞానంలోనే ఉండిపోతారు మీరు, ఇప్పుడు ఇక్కడ ఏముండదు. కాబట్టి తెలుసుకోవడం అంటే ఇప్పుడు ఇక్కడ. సో అంటే కళ్ళు మూసి కూర్చోంటే మాకు కళ్ళు మూసి కూర్చోవడం మా వల్ల వదండి. మేము ఏదైనా సెల్ ఫోన్ కేసు చూస్తూ కూర్చోగలుగుతాం, కానీ కళ్ళు మూసి కూర్చుంటే మాకు ఏదో ఏదో లోపల ఏదో కారం రాసినట్టుగా కష్టంగా ఉంటుంది. అంటే మరి నీకు ఆత్మజ్ఞానం తెలియదు, నువ్వు నీ కేసు చూడడం కూడా నీకు తెలియదు. జనం అలా తయారయ్యారు అంటే వాళ్ళ కేసు చూడడం కూడా వాళ్ళకి తెలియదు, సెల్ ఫోన్ కేసు చూస్తారు అంతే. కర్మ చేయమంటే చేస్తారు, కళ్యాణం దేవుడికి కళ్యాణం చేస్తాడు. అరే దేవుడికి కళ్యాణం నువ్వు చేయక్కర్లేదురా, నీకు కళ్యాణాన్ని చేసుకో. అంటే పెళ్ళి చేసుకోమని కాదు, నువ్వు నీ కళ్యాణం సంగతి చూడు. దేవుడి కళ్యాణం నువ్వేం చేస్తావు, నువ్వేం చూస్తావు? నీ కళ్యాణం సంగతి చూడు. నీ కళ్యాణం ఏమిటి? కళ్ళు మూసుకో, నీ కేసు నువ్వు చూడు. దానివల్ల ఏమవుతుంది? ఏమీ అవ్వకపోయినా నీ గురించి కొంచెం నువ్వు తెలుసుకో, ఒక్క పిసర తెలుసుకో. నవ్వితే బ్రెయిన్ సెల్స్ రిలాక్స్ అవుతాయి. ముఖం ముడుచు కూర్చుంటే బ్రెయిన్ సెల్స్ టైట్గా ఉంటాయి, టెన్షన్లోకి పోతాయి. తెలుసుకో, ఆరోంతా తెలుసుకో. తెలుసుకుని నీ శత్రువుతోటి కూడా నువ్వు నవ్వుతో మాట్లాడు. ఆత్మజ్ఞానం అయిందా లేదా? అది అయింది. య ఇమం వేద, వేద అన్నది లిట్ కాదు, లట్. వేద వేత్తి రెండో ఒకటే, తిప్పు నల్ రెండో ఒకటే ఆ ధాతువు సందర్భంలో. వేద వేత్తి విత్త విదంతి, అదే ఆ ధాతువు అలా ఉంటుంది. వేద అంటే అది లిట్టులాగా అనిపిస్తుంది, లిట్టు కాదు లట్. అది ఇప్పుడు ఇక్కడ, ఇక్కడ లట్టే ఉంటుంది, లిట్ ఉండదు. లిట్ అంటే గతం, లట్ అంటే వర్తమానం. ఇప్పుడు ఇక్కడ తెలుసుకో. ఏమిటి తెలుసుకోవాలి? మధ్వదం, మధు అంటే తేనె, తేనెని భక్షించే ఆత్మ. ఆత్మ తేనె వంటిది. ఆత్మ అది మిరియాల కషాయం లాంటిది ఏమీ కాదు. మనస్సు మిరియాల కషాయం, ఆత్మ తేనె.
కాబట్టి మీకు తేనె కావాలా మిరియాలు కావాలా? మిరపకాయలు, మిరియాలు కూడా కాదు. మనస్సు అంటే మిరపకాయలు, ఆత్మ తేనె మద్వదం. సో మీరు తెలుసుకోవచ్చు, మీ గురించి మీరు తెలుసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే ది ఐడియా ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంటారు. అంటే మీ గురించి మీరు తెలుసుకోవచ్చు, తద్వారా మీకున్న కొన్ని దుఃఖాలు పోతాయి, సుఖం కలుగుతుంది అనే ఒక భావన. ఈ భావన కనుక మీ మనస్సుకు వచ్చినట్లయితే అది చాలా ముఖ్యమైన సమాచారం. మీ గురించి మీరు తెలుసుకోండి, మీ గురించి మీరు తెలుసుకున్నట్టు ద్వారా మీరు ఫ్రీ, ముక్తులవుతారు. ముక్తి అంటే అది కూడా ఇప్పుడు ఇక్కడే, మళ్ళీ అది కూడా ఎప్పుడో కాదు, మోక్షం ఎప్పుడో, అదేదో పెద్ద ఈవెంట్ అన్నట్టుగా. మోక్షం అంటే వీడికి మోక్షం వచ్చేప్పటికీ విమానం వస్తుంది, ఆ విమానంలో కూర్చుని వెళ్తాడు, అది మోక్షం. ఐసా నహి హై. ఈ కథలు ఎంత హాని చేస్తాయో ధర్మానికి చెప్పశక్యం కాదు. కొంతమంది మోక్షం అనుకుంటారు, అలా విగ్రహం ఉంటుంది, వీడు నడిచి విగ్రహంలోకి వెళ్ళిపోతాడు. ఏమన్నా అలా ఎక్కడైనా ఉంటుందా? మనిషి బతుకున్న మనిషి రాయితో చేసిన విగ్రహంలోకి వెళ్ళిపోతాడా? ఏమన్నమాట అది? లేదు, మీరాబాయ్ అలా వెళ్ళిపోయింది, నువ్వు చూసావైతే రాసి పెట్టుకున్న మాట కాదు అది. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడకల్లో గిరిక అనే అమ్మాయిని విగ్రహంలో కలిపేశారు. ఈ గిరిక ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఊహల నుంచి వచ్చిన అమ్మాయి కాదు అది. కాబట్టి అలా కాదు, నాట్ లైక్ దాట్. మీ గురించి మీరు తెలుసుకోవచ్చు, ఊరికే కథలో కాకరకాయలో కాదు, కొద్దిగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీ గురించి మీరు కొద్దిగా తెలుసుకున్నారనుకోండి, మీకు కొంత ఫ్రీడమ్ వస్తుంది వెంటనే, ఇమీడియట్ కొంత ఫ్రీడమ్. ముక్తి అంటే ఫ్రీడమ్, యు బికమ్ ఫ్రీ. కొంత ఫ్రీడమ్ వస్తుంది. ఇప్పుడు బ్రెయిన్ సెల్స్లో ఒక టెన్షను తగ్గిందనుకోండి, యూఆర్ ఎ బెటర్ పర్సన్. అలాగా దాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, తెలుసుకోవచ్చు, తెలుసుకునే అవకాశము గలదు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, మన గురించి మనం తెలుసుకోవచ్చు, తెలుసుకునే అవకాశము ఉన్నది అని కనుక మీరు అంత మాత్రం అర్థం చేసుకోగలిగితే జీవితం మీద మీకున్న దృక్పథము, దృష్టికోణము మారిపోతుంది. అప్పుడు ఈ విశ్వాసములు, ఏవో కొన్ని విశ్వాసములు యోగ్యమైనవి కూడా ఉంటాయి, నేను కాదన్నాను. మొత్తానికి విశ్వాసం విశ్వాసమే. విశ్వాసం అంటే ఏమిటి? నాకు తెలియకుండా నేను చేసేదానికి విశ్వాసము అని పేరు. తెలిసి చేస్తే విశ్వాసము కాదు, దాన్ని జ్ఞానము అంటారు. తెలియకుండా చేసేదాన్ని విశ్వాసము. అలా ఏవో నమ్మకాలు పెట్టుకుని వాటిలో కొన్ని యోగ్యంగా ఉంటాయి, నేను కాదన్ను. చాలా మటుక్కు అనేకములు, కొన్ని చాలా మటుక్కు కాకపోయినా అనేకములైన విశ్వాసములు అంధవిశ్వాసములుగా ఉంటాయి. అది దానివల్ల చాలా హాని కలుగుతుంది. అంధవిశ్వాసాలలో జీవించటము అది మనిషికి యోగ్యమైన పద్ధతి కాదు. మనిషి తెలుసుకోవడం కోసం ఈ ఉపాధి వచ్చింది, దేవుడు ఇచ్చాడు ఈ ఉపాధిని, తెలుసుకోవడానికి ఇచ్చాడు తప్ప అంధవిశ్వాసాల్లో జీవించడానికి ఇవ్వలేదు. కాబట్టి మనం తెలుసుకోవచ్చును, నా గురించి నేను తెలుసుకోవచ్చును. కర్మ దగ్గర కూడా జ్ఞాత్వా కర్మాణి కురువేత, మీరు తెలుసుకుని ఆ కర్మను చేయండి అని, తెలుసుకుని చేయండి. ఇప్పుడు అక్కడ టెంపుల్లో ఏదో కర్మ అవుతోంది, నన్ను వచ్చి కూర్చోండి అన్నారు. చూడండి, నేను 5 నిమిషాలు కూర్చుంటాను. మీరు పాపం ప్రేమతో పిలిచారు, 5 నిమిషాలు కూర్చుంటాను. చెప్పండి, మీరు ఎప్పుడు నన్ను రమ్మంటారో చెప్పండి, అప్పుడు వచ్చి కూర్చుంటాను. ఏం అంతా కూర్చోండి, అంతా నా వల్ల కాదండి. ఎందుకంటే మీరు చెప్పి ప్రతి మంత్రం తప్పుల ధరగా చెప్తారు, ఒక్క స్వరం సరిగ్గా ఉండదు. తర్వాత మీరు చేసే కర్మ కూడా అవకతవగ్గా చేస్తారు, మీరు తెలిసి చేయరు. తెలిసి చేయాలి, తెలియకుండా చేస్తారు, ఏదేదో చేస్తారు. ఆ చేసేదానికి లాజిక్ ఉండదు, రేషనల్ ఉండదు. తర్వాత శాస్త్రం యొక్క విధి మీకు తెలీదు, విధిని ఉల్లంఘిస్తూ ఏదేదో చేస్తారు. నేను అక్కడ కూర్చొని ఏమిట్రా వీడు ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని, అది ఎలా ఉందంటే ప్రింటింగ్ మిస్టేక్స్తో ఉన్న పుస్తకం చదువుతున్నట్టు ఉంటుంది. ప్రింటింగ్ మిస్టేక్తో ఉన్న పుస్తకం చదువుతూ ఉంటే ఒక వాక్యం చదివేప్పటికీ అరే తప్పు రాశాడ్రా వీడని తెలుస్తూ ఉంటుంది, తప్పు పడింది అని. ఆ డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి నాకు ఈ డిస్ట్రాక్షన్ మీరు పెట్టద్దు అని నేను కొంచెం దూరంగా పోయి నా పుస్తకం నేను చూసుకుంటాను. దానికి వీడేదో ఇంకో అర్థం చెప్తాడు.
ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. తెలిసి చేయాలి, తెలుసుకోవాలి, తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది అని మీరు, మీకు ఒక రహస్యం చెప్తా. ఒక పర్వతమంతటి అసత్యములను ఒక నిప్పు రవ్వంతటి సత్యము బూడిది కింద మార్చేస్తుంది. నిప్పు రవ్వంతటి సత్యము పర్వతమంతటి అసత్యమును బూడిది చేసి మారేస్తుంది. జ్ఞానాగ్ని ఆ తెలుసుకోవడం అన్నది, ఇట్ ఈజ్ లైక్ ఫైర్. దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నా స్వరూపము ఏమిటి? నా స్వరూపము జనరల్గా మనిషికి ఏమనిపిస్తుంది? నా స్వరూపము మోస్ట్లీ దుఃఖము అని అనిపిస్తుంది. మోస్ట్లీ ఏవో ఇబ్బందులు, సంసారంలో సుఖం లేదు, ఏవో ఇబ్బందులు, ఏవో బెంగలు, భయాలు, అలా ఉంటారు జనులు. అలా జీవిస్తూ ఉంటారు, మొత్తం అంతా అలాగే జీవించేస్తూ ఉంటారు. ఏవో బెంగలు, భయాలు, ఇబ్బందులు, మనం అనుకున్నవి అవ్వవు, పనులు అవ్వవు, కోరికలు తీరవు, అలా జీవిస్తూ ఉంటారు. మధ్య వయస్సు అంటే చిన్నప్పుడు ఏదో కొంత ఉత్సాహం ఉండేది, అది ఆ చిన్నదనంతో పాటే నీరు గారిపోయింది. రామాయణం ఉత్తర రామచరితంలో రాముడి చేత అనిపిస్తాడు భవభూతి తేహినో దివసాగతాహ అని. ఆ మంచి రోజులు వెళ్ళిపోయాయి. ఏమంటే మంచి రోజులు వెళ్ళిపోయాయా ఉన్నాయా? మంచి రోజులు ఉన్నాయి అనే మాట ఉండదు. మంచి రోజులు వస్తాయి అనైనా ఉంటుంది, మంచి రోజులు వెళ్ళేయి అనైనా ఉంటుంది. మంచి రోజులు ఉన్నాయని మాట ఉండదు ఎక్కడా కూడా. కాబట్టి మనిషి దుఃఖంతో జీవిస్తూ ఉంటాడు, కానీ మనిషి యొక్క స్వరూపంలోనే తేనె మధువు అంటే ఆనందము గలదు, ఆనందము గలదు. దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఇమం మధ్వదం వేద, ఆనందమును అనుభవించేటువంటి ఆత్మ చైతన్యమును తెలుసుకో. ఓకే, చూద్దాం. భాష్యకారులు వివరంగా చెప్తారు, నేను ఊరికే పై పైన. ఆత్మానం వేద, నిన్ను నువ్వు తెలుసుకో. ఇది వేదాంత శాస్త్రం అంటే ఇది కొన్ని బేసిక్స్ ఉంటాయి, కొన్ని బేసిక్స్ ఉంటాయి. మీరు మీరు చెప్పే వేదాంతము బేసిక్స్కి విరుద్ధంగా ఉండకూడదు. వేదాంతము ఈశ్వరుణ్ణి తెలుసుకోవటం కోసం రాలేదు. ఈశ్వరుణ్ణి తెలుసుకోవటం సంభవం కాదు. తెలియబడ్డవాడు ఈశ్వరుడు కాదు. టు నో గాడ్ ఈజ్ టు డినై గాడ్. కాబట్టి ఈశ్వర జ్ఞానము అనే మాట ఎప్పుడైనా విన్నారా మీరు? ఆత్మజ్ఞానం ఉంటుంది తప్ప ఈశ్వర జ్ఞానం అంటూ ఏమి ఉండదు. వేదాంతము కర్మ కాదు ఇది, ఇది కర్మ ఉపాసన కాదు ఇది, ఇది జ్ఞానము. ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే ఉంటుంది, ఈశ్వర జ్ఞానం ఉండదు. దేర్ ఆర్ సర్టన్ బేసిక్స్. మీరు ఆ బేసిక్స్ని వైలేట్ చేసి మీకు తోచిన దారిలో మీరు వెళ్తానంటే అది అంగీకారం అవ్వదు. పండితులు మెచ్చరు. మీ ఇష్టం ఏది, పండితులు డెమోక్రాటిక్ కంట్రీ, పండితులు మెచ్చరు. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి. ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పటికీ ఇమం ఆత్మానం వేద, ఈ ఆత్మను తెలుసుకోవాలి. సో ఈ ఆత్మ ఎలా ఉన్నది? జీవం. ఈ ఆత్మ జీవుడుగా భాషిస్తూ ఉన్నది. శివుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నాడు. నా లోపల ఎలా ఉన్నాడు? వేషం వేసుకుని ఉన్నాడు. ఏం వేషం వేసేడుండో? జీవుడు వేషం వేసి ఉన్నాడు. జీవుడు వేషం వేసుకుని వచ్చాడు. పూర్వం మా చిన్నప్పుడు సినిమాల్లో ఎన్టీ రామారావు గారు వేషాలు, పౌరాణిక వేషాలన్నీ ఆయన వేసేవారు. రాముడు వేషం ఆయన వేసేవారు, రావణుడు వేషం కూడా ఆయన వేసేసేవారు. అప్పుడు సినిమా వచ్చింది, ఏదో సీతారామ ఏదో సినిమా, ఎన్టీఆర్ అంటే రాముడు వేషంలో కాదు, ఈ సినిమాలో ఆయన రాముడు కాదు. మై గాడ్, ఈ సినిమాలో రాముడు కదా ఆయన? ఎన్టీఆర్ అయితే రాముడు అవ్వాలేమో కదా? కాదు, రాముడు ఇంకెవడెవడు, ఎవడో ఏదో హరణాథో ఎవడో రాముడు. మరి ఆ ఎన్టీఆర్ ఏమిటి? రావణుడు. అయ్యబాబు ఏమిటి, ఎన్టీఆర్ రావణుడు ఏమిటి? అవును, ఈసారి రావణుడు వేషంలో వచ్చాడు. ఏ వేషంలోనైనా రావచ్చు, రూల్ ఏమీ లేదు, అలాగే ఈ వేషంలోనే రావాలి అని. అలాగే శివుడు జీవుడు వేషంలో వచ్చాడు. శివుడు శివుడులాగా వచ్చేస్తే నువ్వే ఉద్ధరిస్తావు? ఇప్పుడు శివుడు గజ చర్మం కట్టేసుకుని శూలం పట్టుకుని నీ ముందు నిలబడ్డాడు అనుకో, క్యాకరోగా ఏం చేస్తావు? అలా ఒకరిని నిలబెడతారు కూడా. ఒకరిని నిలబెట్టారు, వాడికి ఓ చర్మం కట్టి, చర్మం ఏం కాదు, చర్మంగా కనపడే ఓ వస్త్రం కట్టి చేతికి అట్టతో చేసినటువంటి ఒక శూలాన్ని, నిజమైన శూలం ఇవ్వరు.
అట్టతో చేసిన శూలం ఒకటి ఇచ్చి వాడిని పక్కన నిలబెట్టారు. వాడు ఒంటికి బ్లూ కలర్ పెట్టి, శివుడు బ్లూగా ఉంటాడని ఎవడో చెప్పాడు, అది పక్కన నిలబెట్టారు. వీడికి వీడు అప్పు తీసుకున్నాడు ఒక ఆయన దగ్గర. వాడు వచ్చాడు, వాడు పోలీ అప్పు వాడు ఎప్పటి నుంచో వీడు దొరక్క, వీడు దొరికితే అప్పు వసూలు చేసుకుందామని పాపం అతనికి అతను నెల రోజుల నుంచి ట్రై చేస్తుంటే వీడు తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు దొరికాడు. దొరికిన వాడిని పట్టుకోకపోతే అప్పు వసూలు కాదు. అందులో వాడు మెళ్ళో ఏవో ఆభరణాలు అవి కూడా కనపడుతున్నాయి, అవైనా పీక్కోవచ్చు అని వాడు వచ్చి వీడు వెంటబడ్డాడు. ఈ శివుడేమో ఈ శూలం పట్టుకుని పరుగులు తీస్తూ ఉంటాడు. కాబట్టి ఊరికే మీరేదో అనుకుంటున్నారు, మీకేదో వేళాకోళం కింద ఉంది, శివుడు వచ్చేసేస్తే మీరేమీ చేయలేరు. అలా వచ్చాడు, థ్యాంక్ గాడ్ హీ డజన్ కమ్. వచ్చేసి నిలబడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మీరేం చేస్తారు, నేనేం చేస్తారు? వేలముఖం వేయాల్సి ఉంటుంది. అలా రాడు, వచ్చిట్లా వస్తాడు, వచ్చే ఉన్నాడు కూడా. జీవుడు రూపంగా వచ్చాడు. జీవుడు అంటే ఏమిటి? జీవుడు అనగానే మీరు వెంటనే మీకున్న కండిషనింగ్ అంతా పెట్టేస్తారు అక్కడ. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఏమనుకుంటాను, నేను పాఠం చెప్తున్నానా లేకపోతే గోడ కుర్చీ వేయిస్తున్నానా అని నాకే సందేహం వస్తూ ఉంటుంది. నేను గోడ కుర్చీ వేయించి హెడ్ మాస్టర్లాగా తయారయ్యాను. సో ఐఎమ్ లైక్ దాట్, ఐ కెనాట్ హెల్ప్ ఇట్. మా చిన్నప్పుడు చింతామణి మాస్టర్ అని ఉండేవారు, చేతిలో ఎప్పుడూ బెత్తం ఉండేది ఆయన చేతిలో, ఎప్పుడూ బెత్తమే, బెత్తం పట్టుకుని వచ్చి క్లాసుకు వచ్చేవారు. నేను కూడా దెబ్బలు తిన్నాను ఆయన దగ్గర, ఎప్పుడూ బెత్తమే. నేను కూడా చింతామణి మాస్టర్ లాగా బెత్తం పట్టుకుని పాఠం చెప్తున్నానా అని నాకు డౌట్ వస్తూ ఉంటుంది. పోనీ మీరేమనుకుంటే అనుకోండి, అదొక శైలి, అదొక స్టైల్ ఆఫ్ టీచింగ్. ఒక పాయింట్ని ఎంఫటిక్గా చెప్పడం కోసం అలా చెప్తారు. జీవుడు అనగానే పూర్వజన్మ ఉత్తర జన్మ అలా ప్రతిదానికి అంత మొత్తం కథ అంతా పట్టుకొచ్చేయకూడదు. అలా మాట్లాడగానే కథ అంతా పట్టుకొచ్చేయకూడదండి, కొంచెం సందర్భం కూడా చూసుకోవాలి దానికి. జీవుడు అంటే అర్థమేటో తెలిసిన చూడు, ఇక్కడ చూసుకో, ఇక్కడ చూస్తే గాలి పీల్చడం విటవడం అవుతోంది, నువ్వేం చేయట్లేదు కదా, అదే అవుతోంది కదా. కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు కదులుతున్నాయి. చూడండి చేతులు ఎలా కదులుతున్నాయో, సంకల్పానికి తగ్గట్టుగా చేతులు కదులుతున్నాయి. లోపల ఉండే ఆలోచనకి, ఆలోచనని బట్టి మాట వస్తుంది. చూసారా, గమనించారా, ఈ ఆలోచనకి ఏ మాట రావాలి అని ప్లాన్ చేసి వస్తుందా? అలా టక్ టక్కమని అలా ఆలోచన వస్తూనే మాట వచ్చేస్తుంది. ఆ మాటకి తగ్గట్టుగా చెయ్య. మనస్సు, వాక్కు, దేహము, మనోవాక్కాయములు మూడు వచ్చేసే చూడండి, ఏకరూపంగా ఉన్నాయా లేవా? ఏది మనస్సో అదే వాక్కు, అదే కాయము. ఎవడు చేస్తున్నాడు ఈ పనులను? నేను చేస్తున్నా అనడానికి వీల్లేదు. లోపల ఒక మహాశక్తి గలదు, అది చేస్తోంది. ఇదంతా కూడా కన్నుకు కన్నై, చెవులకు చెవి అయి, మనస్సులకు మనస్సై, ఆత్మలకు ఆత్మయ్యై, స్వామి ఓంకార్. లోపల ఒక మహాశక్తి కలదు అంటే ఆ శివుడే ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నాడు. అంటే శివుడు మీ ఇంటికి వచ్చి శుభ్రంగా ఇల్లంతా తుడిచేసి నీళ్లతోటి మాపు పెట్టేసి గిన్నెలు తోమేసి టేబుల్ అంతా క్లీన్ చేసేసి కాఫీ తయారు చేసేసి ఇడ్లీ తయారు చేసేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది? పని మనిషి అయిపోయాడు అనమాట శివుడు. శివుడు పని మనిషి అయి మీ ఇంటికి వచ్చాడనమాట. అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి. పని మనిషి చేసి పనులన్నీ చేసేస్తున్నాడు, కాళ్ళ ద్వారా కాళ్ళని నడిపిస్తున్నాడు, చేతులను కదిలిస్తున్నాడు, నోటితో వాగిస్తున్నాడు, మనస్సుతో సంకల్పింపజేస్తున్నాడు, మనసో మనహ అలా ఉన్నాడు. ఈ పనులన్నీ చేసేవాడిని జీవుడు అంటారు. ఇప్పుడు నేను చెప్పిన పనులన్నీ చేసేవాడిని జీవుడు అంటారు. ఇంటికొచ్చి తుడిచి ముగ్గులు వేసి వెళ్ళే వాళ్ళని ఏమంటారు? పని మనిషి అంటారు. ఆ జీవుడు రూపంగా, అరే ఈ ఆత్మ జీవరూపంగా ఉండి జీవ ప్రాణధారణే పాణినే. ప్రాణ అంటే ఇంద్రియములు, ప్రాణ అంటే బహువచనం, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియములన్నీ నిలబెట్టుట, నిలబెట్టుట అంటే అర్థం సమన్వితము చేయుట, అంటే మనస్సు, వాక్కు, చెయ్యి. చూసారా, సమన్వయం అయ్యాయా లేదా? ఏకాగ్రములు అయ్యాయా లేదా? ఆ విధంగా ఇప్పుడు కన్ను చూస్తుంది, కాళ్ళు నడుస్తాయి. కన్ను ఎదురుకుండా చూసి కాళ్ళు వెనక్కి నడిస్తే? కాబట్టి మీరు సినిమా చూస్తున్నప్పుడు కన్ను చూసి చెవి వినడం మానేసింది అనుకోండి,
సినిమా ఉంటుందా? ఉండదు. కన్ను చూడాలి, చెవి వినాలి, అవి సమన్వయం కావాలి. ఒకప్పుడు ఈ డబ్బింగ్ సినిమాల్లో సమన్వయం ఉండదు, పెదవి ఏదోలా కదులుతుంది, వాయిస్ ఇంకోటి వస్తుంది. ఒకప్పుడు పెదవి కదలడం అయిపోయిన ఓ నిమిషానికి వాయిస్ వస్తుంది, అది సమన్వయం చెడిపోయిందన్నమాట. అలా ఉందా మనకి? లేదు. మనలో సమన్వయం ఎప్పుడైనా చెడిపోతుందా? చెడిపోదు. ఇప్పుడు సినిమా తెర మీద మనిషి వెనకాల గేదె వస్తుంది, గేది అని అరుస్తుంది. మనిషి మాట్లాడేప్పుడు గేది అరుపు, గేది మాట్లాడేప్పుడు మనిషి మాట, అలాగా అలా వచ్చిందనుకోండి, వస్తే మీరు చూడగలుగుతారా? అది సమన్వయం ఉండద్దు. అక్కడ అప్పుడప్పుడు సినిమాలోనూ సమన్వయం దెబ్బతింటుంది, టీవీలో కూడా దెబ్బతింటుంది, ఆ బొమ్మ సరిగ్గా ఉండదు. ఇక్కడ అలా అవ్వదు, ఇక్కడ సమన్వయము ఎప్పుడూ తేడా రాదు, కరెక్ట్గా ఉంటుంది. రోగం వచ్చిన వాడికి కూడా సమన్వయం సమానంగా తేలిగ్గా సరిగ్గా ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రాణధారణము అంటే ప్రాణములనన్నిటినీ ఇంద్రియములనన్నిటినీ సమన్వితము చేస్తూ ఉండే మహాశక్తి అయి ఆ పరమాత్మ ఇక్కడ ఉన్నాడు. ఇమం ఆత్మానం జీవం, జీవరూపంగా వచ్చినటువంటి పరమాత్మను వేద తెలుసుకోవా తెలుసుకుంటున్నాడు. తెలుసుకోవాలి అంటే మీ చేత తెలియబడేది మీకంటే దూరంగా ఉంటుంది. ఉపనిషత్తుకి కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఆ బేసిక్స్ని మీరు కాదన్నారంటే మీరు కాంట్రడిక్షన్లో పడిపోతున్నట్టు లెక్క. ఉపనిషత్తుల ఔపనిషదుడు ఉంటాడు. బృహదారణ్యకంలో మాట ఉంది, ఓ మహర్షి గురువుగారి దగ్గరికి వెళ్ళి పురుషం పృచ్ఛామి, ఆ పూర్ణతత్వాన్ని గురించి నేను అడుగుతున్నాను. ఎటువంటి పూర్ణతత్వము? ఔపనిషదం పురుషం పృచ్ఛామి. మీరేదో కథ మొదలెట్టద్దు నాకు, రామాయణమో భారతమో లేకపోతే విష్ణు పురాణమో శివపురాణమో మొదలెట్టద్దు, నాకు ఔపనిషద పురుషుడు గురించి చెప్పండి. ఎందుకంటే విష్ణు పురాణం మొదలెట్టారనుకోండి, విష్ణువు వైకుంఠంలో ఉంటాడు. శివపురాణం మొదలు పెడితే మళ్ళీ అదంతా మారిపోతుంది, శివుడు కైలాసంలో ఉంటాడు. వామన పురాణం మొదలు పెడితే ఇంకో దాకా చోటకి పోతుంది, వరాహ పురాణం మొదలు పెడితే మరో చోటకి పోతుంది. మీరు ఇవన్నీ మొదలెట్టద్దు, నాకు సింపుల్గా చెప్పండి, ఔపనిషదం పురుషం పృచ్ఛామి. ఉపనిషత్తులలో వర్ణింపబడిన పురుషుణ్ణి, ఉపనిషత్సు భవం ఔపనిషదం, ఉపనిషత్తులలో వర్ణింపబడిన ఆ ఆత్మను, ఆ ఈశ్వరుణ్ణి, మీరు ఆత్మన ఈశ్వరుడన్నా ఒకటే, మీరు చెప్పండి. కాబట్టి ఉపనిషత్తులకి కొన్ని బేసిక్స్ ఉంటాయి, కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ని మీరు వైలేట్ చేసి చేయటం సరికి తగదు. ఒక బేసిక్ ఏమిటంటే, మీరు ఆరాధించవలసిన దేవుడు మీ లోపల ఉంటాడు. ఉపనిషత్తులలో దట్ ఈస్ ది బేసిక్ ఆఫ్ ది ఉపనిషత్. దాని పేరే అలా వచ్చింది, ఉపా నీ షత్, ఉప దగ్గరగా ఉంటాడు, అంతికాత్. ఇప్పుడు మీరు ఆరాధించే దేవుడు తిరుపతిలో ఉన్నాడు లేకపోతే కాళహస్తిలో ఉన్నాడు అంటే అది ఉపనిషత్తు అవ్వదు. దేర్ ఆర్ సర్టన్ బేసిక్స్ దేర్. మీరు ఆరాధించే దేవుడు బయట దేవాలయంలో ఉన్నాడు, దట్ ఈజ్ నాట్ ఉపనిషత్. లేదు మేము దేవాలయం కట్టుకుంటాం, మీరు కట్టుకోండి, ఒకటి కాదు 10 కట్టుకోండి, దట్ ఈజ్ నాట్ ఉపనిషత్. ఇట్ హాజ్ నథింగ్ టు డూ విత్ ఉపనిషత్. మరి ఎందుకు కట్టారు, ఏమో ఎందుకు కట్టారో మీరు చెప్పాలి, నేను ఎలా చెప్తాను? యు ఆర్ ఆస్కింగ్ ఎ రాంగ్ పర్సన్. నేనేం దేవాలయం కట్టలేదు, నేను కట్టిన దేవాలయం వేరే ఉంది, హార్ట్ ఈస్ ది టెంపుల్. నేను మనిషి హృదయంలో దేవాలయం కట్టే ప్రయత్నం చేస్తాను, ఆ ప్రయత్నంలో ఓ చోట సఫలమవుతాం, ఓ చోట విఫలమవుతాం, అది వేరే సంగతి, అది మన చేతుల్లో ఉండదు. ఎదరవాడి హృదయంలో దేవాలయం కట్టనివ్వడు, వాడు కట్టనివ్వడు. నేను నీ హృదయంలో దేవాలయం కట్టుకుంటానంటే వాడు వద్దంటాడు, అప్పుడు మీరేం చేస్తారు దానికి? వాడు ఒప్పుకుంటే కట్టుకోవచ్చు, అది మన పని. అది హార్ట్ ఈస్ ది టెంపుల్. ఎందుకంటే దట్ ఈస్ ది బేసిక్ ఆఫ్ ఉపనిషత్. అంతికా, అంతిక అంటే ఉపా అని అర్థం. ఆ పరమాత్మ నీకు చాలా దగ్గరగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడో తెలుసిన, దీనికి స్వామి వివేకానంద చాలా అందమైన వర్ణన ఇచ్చాడు. రెండు పక్షులు ఉన్నాయన్నాడు, ఇక్కడ ఈ చెట్టు మీద రెండు పక్షులు, ద్వాసుపర్ణ అంటే ఎంత దగ్గరగా ఉంది అన్నదానికి చెప్తున్నా. రెండు పక్షులు అంటే నేను దేవుడు, రెండు పక్షులు
ఈ నేననే పక్షి కింద కొమ్మ మీద ఉంది, దేవుడనే పక్షి పై కొమ్మ మీద ఉంది. ఊర్ధ్వమూలం కదా అధశాఖం. సో ఈ కింద కొమ్మ మీద ఉన్న పక్షి పై కొమ్మ మీద పక్షికేసి చూస్తుంది. చూస్తే చాలా బాగా కనపడుతుంది, ఆకర్షణీయంగా కనపడుతుంది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామని కొంచెం దగ్గరికి పై కొమ్మ మీదకి వెళ్ళి దగ్గరగా వెళ్ళి చూస్తుంది, ఇంకా ఆకర్షణీయంగా కనపడుతుంది. ఇంకొంచెం దగ్గరగా వెళ్ళి చూద్దామనుకుని ఇంకొంచెం దగ్గరికి వెళ్ళేప్పటికీ ఈ పక్షి ఆ పక్షిలో కలిసిపోతుంది, ఒకే పక్షి మిగులుతుంది అని చెప్పాడు ఆయన. బాగుంది కదా వర్ణన. అది అంతిక అంటే దగ్గరగా. దగ్గరగా అంటే మళ్ళీ దాంట్లో మీరు ద్వైతం పెట్టద్దు. ఆరంభంలో దగ్గర, ఫైనల్గా ఏకత్వం. ఎంత దగ్గర అంటే సెపరేషన్ లేనంత దగ్గరగా ఆ పరమాత్మ ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? సర్వమును శాసిస్తూ ఉన్నాడు. ఈశ, ఈశ ఐశ్వర్యే అంటే ఓవర్లాప్షిప్. సర్వమును శాసిస్తూ ఉన్నాడు. సర్వం అంటే ఏమిటి? సర్వం అంటే ఏమిటో తెలుసునండి? గడచినది, ఉన్నది, రాబోయేది. సర్వం వచ్చేసిందా? ఇంకేమైనా మిగిలిందా? కిమత్ర పరిశిష్యతే, సర్వం వచ్చేసింది. ఆ గడచినదాని, ఉన్నదాని, రాబోవుదాని, భూతభవ్యస్య, భూతభవ్య మధ్యలో ఉన్నది కూడా వస్తుంది. భూత భవత్ భవ్య, ఈ సర్వమును శాసిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మను తెలుసుకో. ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి భయము ఉండదు. తతోన విజుగుప్సతే. ఈ మంత్రంలో మూడు అంశములు గలవు. ఒకటి, తన స్వరూపమును తెలియుట. ఆత్మానం వేద, జీవరూపంగా ఉన్న ఆత్మ చైతన్యం. జీవరూపంగా అది వేషం వేసుకుని ఉంది, కంట్లో దూరి చూస్తోంది, చెవిలో దూరి వింటోంది. ఆ విధంగా జీవరూపం వేషం వేసుకుని ఉంది. నీకు బాగా దగ్గరగా ఉంది ఆ పరమాత్మ. ఎంత దగ్గర అంటే అదే నీవు, దానికి భిన్నంగా నీవు లేనేలేవు. అంత దగ్గరగా ఉంది, దాన్ని తెలుసుకోవాలి. నెంబర్ వన్, అదొక విషయం. ఆ పరమాత్మ ఆనంద నిధానము, మధ్వదం. ఆనందం అనేది మీకు సుఖానుభూతి అనే అనేది ఎప్పుడు కలిగినా, ఎక్కడ కలిగినా, ఎలా కలిగినా పరమాత్మ నుండే వస్తుంది ఆనందం. అది నీరు మీకు ఎక్కడి నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా లభించినా సముద్రం నుంచే వచ్చి ఉంటుంది. ఇప్పుడు వర్షం పడిందనుకోండి, ఆ నీరు సముద్రం నుంచే వచ్చింది. భూమిలో నుంచి తోడి మీరు తాగుతున్నారనుకోండి, ఆ నీరు కూడా సముద్రం నుంచే వచ్చింది. సముద్రం నుంచి వచ్చి వర్షంలా పడి కిందకి వెళ్ళి అది తీసుకున్నారు. మీరు ట్యాంక్ నుంచి వచ్చేదనుకోండి, నల్లా ఏమన్నా నల్లా నీరిస్తుందా? నల్లా నీరిస్తుందా? నల్లాలో నీరు ఉండదు. నల్లా గుండా వస్తుంది నీరు, ట్యాంకు నుంచి వస్తుంది. ట్యాంకులోకి ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ సముద్రం నుంచే వచ్చింది. నది ప్రవహిస్తుంటే ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచే వచ్చింది. మీ ఊళ్ళో చెరువులో నీరు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచే వచ్చింది. ఎప్పుడు ఎక్కడ ఎటువంటి స్థితిలో నీరు ఉన్నా అదంతా కూడా సముద్రం నుంచే వచ్చింది. ఊరికే దృష్టాంతం. ఆ రకంగా మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా సుఖానుభవం కలిగినా ఆ సుఖమునకు సోర్స్, ఉద్గమస్థానము ఒక్కటియే గలదు. ఉద్గమస్థానము అంటారు. ఒకసారి యమునోత్రి వెళ్ళాను నేను. యమునోత్రి వెళ్ళి కాళ్ళు విరిగి కాళ్ళు పడిపోయినట్టుగా యమునోత్రి ఇది అని వెళ్తే అక్కడ దేవాలయం ఉంది. అక్కడ దేవాలయం కట్టిపెట్టారు మన వాళ్ళు. ప్రతి చోట దేవాలయాలు కట్టేస్తే ఇంక ఇటు కదలడానికి చోటు ఉండదు. ఇంకా ఇప్పుడు నన్ను పక్కన పాడేసి ఇక్కడ కూడా ఒక దేవాలయం కట్టేసేయండి, వదిలిపోతున్నారు. ఇంక పాఠం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, పూజలు చేసుకుంటూ కూర్చోవచ్చు. ఆశ్రమం పెట్టడం, రెండో మూడో రెండు దేవాలయాలు కట్టడం ఏమిటండి? పునః ఒకటి కట్టే ఆపచ్చు కదా. రెండు మూడు నాలుగు కట్టేస్తే మీ పని అంతా ఈ పూజలకి సరిపడుతుంది. పూజలు తర్వాత ప్రసాదం భక్షయతి, ఈ ప్రసాదం ఆ ప్రసాదం ఆ ప్రసాదం. బ్రేక్ఫాస్ట్ ఏమిటో తెలిసిన ఆ ఇడ్లీలు, మూడు ప్రసాదాలు, ఒక షేరు కాఫీ, ఇది బ్రేక్ఫాస్ట్. ఆ తర్వాత బ్రహ్మసూత్రము. ఇంకా బ్రహ్మసూత్రం ఏమిటి? మూడు ప్రసాదాలు. ప్రసాదాలు మూడింట్లోనూ ఏముంటుంది? షుగరు, నెయ్యి ఉంటాయి. ఎలా ఉంటాయి? దట్టంగా ఉంటాయి.
అది ప్రసాదం కదా, షుగర్ గట్టిగా ఉంటుంది, కిస్మిస్లు కాజులు ఎలాగో ఉంటాయి, నెయ్యి చాలా ఎక్కువగా ఉంటుంది, ఇలాంటివి మూడు. ప్రసాదం వదిలిపెట్టకూడదు కదా, ప్రసాదం వదిలిపెడితే దేవుడు కోపం వస్తుంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క గరిటెడు ప్రసాదం కూడా వేసేసుకుని ఆరిడ్లీలు వేసేసుకుని తినేసి షేరు కాఫీ తాగేసి వచ్చేసి తత్తు సమన్వయాత్ ఐశానహి. కాబట్టి ఏదో చెప్పబో ఏదో చెప్పాను. కాబట్టి మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా సుఖానుభవం కలిగినా దానికి సోర్స్ ఉద్గమస్థానం యమునోత్రి పైకి వెళ్తే యమున బయలుదేరిన చోటు. నేను అలాగ నిజంగా యమున బయలుదేరిన చోటు కోసమని వెళ్ళాను. నేను కాళ్ళలో శక్తి లేకున్నా ఓపిక తెచ్చుకుని నడిచి వెళ్ళాను. గుర్రం ఎక్కి ఆ ప్రాణిని హింస పెట్టడం ఎందుకు లేని నడిచిపోయాను. నేను వెళ్ళి ఏమండి యమున ఉద్గమ యమున ఎక్కడి నుంచి వచ్చిందని అడిగి యమున ప్రవహిస్తోంది అక్కడ కలక జలధర అదే కదా యమున. నేను యమున చూడడం కోసం రాలేదా, యమున కింద కూడా ఉంది, యమునోత్రి చూడడానికి వచ్చాయి. ఇదే యమునోత్రి, అదిగో టెంపుల్ చూపించాడు ఆయన. ఆ యమునోత్రి కాదురా, యమున బయలుదేరిన చోటు చూడడానికి వచ్చాను నేనంటే అది ఇక్కడ లేదని చెప్పాడు వాడు. ఆయన అది ఇక్కడ లేదా అని చెప్పాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాను నేను, నాకు మీరు టెంపుల్ చూపించొద్దు, నాకు టెంపుల్ మా ఊళ్ళోనూ ఉంది, యమున ఉద్గమించిన స్థానం నేను చూడాలి అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలిసిన, ఏమైనా పిచ్చేళ్ళలో ఉన్నావు నువ్వు, ఇంకా 15 మైళ్ళు ఉందని చెప్పాడు. అది అబ్బో వద్దులేండి, నాకు యమునోత్రి ఇది సరిపడుతుందని చెప్పేసి వెనక్కి వచ్చాను. నేను ఉద్గమ స్థానము అంటే అదేదో గుర్తుకొచ్చింది. కాబట్టి ఉద్గమ స్థానము అనే శ్రోత, శ్రోత అంటే ప్రవాహము, ఉద్గమ స్థానము. ఆనందం ప్రవహిస్తూ ఉంటుంది మనలో, హృదయంలో, మనస్సులో, బుద్ధి యందు, ఇంద్రియములలో, దేహమునందు కూడా ఆనందం యొక్క అనుభవం మనకు కలుగుతూ ఉంటుంది, సుఖానుభవము. కానీ అది ఎక్కడ పుట్టింది అంటే లోపల ఆ చైతన్యమునందు, ఆ ఎరుకనందు పుట్టినది ఆనందం. ఏదైనా మీకు ఏమనిపిస్తుంది, టిఫిన్ తిన్నారనుకోండి, ఆనందం టిఫిన్లోంచి వచ్చినట్లు అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. టిఫిన్లోంచి రాదు, హృదయం నుండి ఆత్మస్వరూపం నుంచి వస్తుంది, ఊరికే అలా అనిపిస్తుంది. ఓకే, కాబట్టి అది రెండవ సంగతి, ఆనందము, హ్యాపీనెస్, అది రెండవ ఇష్యూ. ఈ శ్లోకంలో 3 ఇష్యూస్ వస్తాయని చెప్పాను కదా, రెండవ ఇష్యూ. 3వ ఇష్యూ ఈ శ్లోకంలో మీరు పరిశీలించవలసినది భయము, భయము లేకుండుట, అభయము. తతోన విజుగుప్సతే, గుపు రక్షణే అని ధాతు ఉన్నది, ఊద్వర్ణం ఉదిత్తది, తీసేస్తే గుప్ మిగులుతుంది, దానికి సన్నంత ప్రత్యయం, సన్ అనే ప్రత్యయం చేరిస్తే, సన్న అనే ప్రత్యయం చేరిస్తే అది సన్నంతం అవుతుంది. సన్ గుప్ గుప్ సన్, దానికి అభ్యాస్ వచ్చి జుగుప్స అయ్యి, షెప్పొచ్చి తా వచ్చి తే అయ్యి జుగుప్సతే, వి ఉపసర్గ. కాబట్టి రక్షితుం ఇచ్చతి నా విజుగుప్సతే, తత నా విజుగుప్సతే అంటే వాడికి రక్షించాలి అనేటువంటి ఈ కోరిక పోతుంది. రక్షించాలి అనే కోరిక ఎప్పుడు ఉంటుంది, భయం ఉన్నప్పుడు ఉంటుంది. ఈ దేహాన్ని రక్షించాలి అని కోరిక జనులకు, ఎల్ఐసి వాళ్ళ పెట్టుబడి ఏమిటి, మనలో ఈ దేహాన్ని రక్షించాలనే కోరిక ఉండబట్టి అది ఎల్ఐసి వాడికి పెట్టుబడి కదా. మీరు ఇల్లు ఎందుకు కట్టారు, ఈ దేహాన్ని రక్షించాలి అనే కోరిక ఉండబట్టి ఇల్లు కట్టారు, ఎల్ఐసి పాలసీ తీసుకున్నారు, డాక్టర్లను పెట్టుకుని హాస్పిటల్లో పెట్టుకుని వైద్యాలు చేయించారు, రక్షించారా, రక్షించగలిగారా. మీరు గమనించారా, ఈ దేహాన్ని రక్షించాలనే బెంగతో మొత్తం జీవితం అంతా గడిచిపోతుంది, దేహం కూలిపోతుంది. ఎంత విడ్డూరమో చూడండి, పోనీ అంత కష్టపడి దాన్ని రక్షించే ప్రయత్నం చేసినందుకైనా ఓసారి ఎక్కడో ఒక చోట ఇంకో చోట ఆ ప్రయత్నం సఫలమైతే పోనీ మనం కూడా ప్రయత్నం చేయొచ్చు. అది సఫలమే కాదు, మీరు రక్షించాలని ప్రయత్నం చేస్తున్నంత కాలము మీకు భయం ఉన్నట్టే కదా. ఒక ఆయన అడిగాడు, మీరు నాకు భయం ఉందని మీకు ఎలా తెలుస్తుందండి, నాకు తెలుస్తోంది కదండి, మీరు రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారుగా దాన్ని బట్టి మీకు భయం ఉన్నట్టే తెలుస్తోంది. భయం ఎప్పుడు, భయం అర్థమైందా పాయింట్, భయం లేనివాడు ఎలా ఉంటాడు, రక్షించే ప్రయత్నం చేయడు, రక్షించే ప్రయత్నం మానేస్తే అదే
అభయము. దేహాన్ని రక్షించే ప్రయత్నం మనం ఎందుకు చేస్తున్నాము? దేహమే నేను అనే అజ్ఞానం చేత దీన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. దేహాన్ని రక్షించే ప్రయత్నం చేయకూడదు, దేహాన్ని పనికి పెట్టే ప్రయత్నం చేయాలి. దేహం చేత పని చేయించే, మీరు కూలి మనిషిని పెట్టుకుంటారు, పని మనిషిని పెట్టుకుంటారు, పని మనిషి కందిపోకుండా రక్షించడం కోసం పని మనిషిని పెట్టుకుంటారా? అయ్యో పాపం గిన్నెలు తవ్వితే కందిపోతుంది, చీపురు పెట్టి తుడిస్తే దుమ్ము వస్తుంది, పాపం ఒంటి మీద దుమ్ము పడుతుంది ఆవిడికి, ఆ దుమ్ము కొంత గాలి కూడా పీల్చినట్లయితే ఆమె లంగ్స్కి ప్రమాదం వస్తుంది అంటే ఇంకా మీరు ఆ పని మనిషిని పెట్టుకుంటారా అలాగా? ఇప్పుడు చీపురు పెట్టి తొడవమన్నారనుకోండి, అమ్మా నేను నడుము ఉంచితే నా నడుముకి నొప్పి కలుగుతుందమ్మా అని చెప్పింది అనుకోండి ఆవిడ, పోనీ గిన్నెలతో గిన్నెలతో అయితే నా చేతులు చలిగా అయిపోతాయమ్మా అని చెప్పింది అనుకోండి, మంచిది అని ఆవిడని రక్షించడం కోసం పని మనుషులను పెట్టుకుంటారా? ఈ రక్షించే ప్రయత్నం మానేసి పనికి పెట్టండి, దేహాన్ని పనికి పెట్టండి. దేహం ఇట్స్ ఎ టూల్ ఆఫ్ యాక్షన్, మైండ్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ నాలెడ్జ్, తెలుసుకోవడం. నాలెడ్జ్ అంటే ఇంతకుముందు నేను చెప్పిన తెలియట, ఆ దాంట్లో పడిపోవద్దు ప్రతిదానికి ప్రతిసారిను, ఓకే, ఆ సందర్భం వేరు. మైండ్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ కాగ్నిషన్. నాలెడ్జ్ అంటే వాట్ యూ కాల్ నాలెడ్జ్ ఈజ్ కాగ్నిషన్, కాగ్నిటివ్ నాలెడ్జ్ ఇఫ్ యూ విష్, నథింగ్ మోర్ దెన్ దాట్. తెలియట, తెలియవాడు, తెలియబడేది అనే ద్వైతంలో ఉండేటువంటి ఆ కాగ్నిషన్కి జ్ఞానము అని పేరు. కాగ్నిషన్ ఈజ్ నాట్ రియల్ నాలెడ్జ్, ఓన్లీ అది వేరే టాపిక్. కాబట్టి మనస్సుతోటి, మనస్సుని బుద్ధి, బ్రెయిన్ సెల్స్, వీటిని చక్కగా ఉపయోగించి విషయాలను తెలుసుకోవాలి. దేహాన్ని పనిలో పెట్టాలి, దాని చేత పని చేయించాలి. పని చేయించడం అంటే నడిపించాలి, అది నడిచేట్లా చేయాలి. రోజుకు 2-3-4 మైళ్ళు నడిచేట్లా చేయాలి, ఊరికి అలాగ సుకుమారంగా పెట్టకూడదు దాన్ని. తర్వాత కొంచెం ఆకలి కూడా దానికి కలిగేట్లా చేయాలి. ఆకలి అనగానే 4 ఇడ్లీలు పుచ్చేసుకోవడం కాదు, ఓ అరగంట, ఓ 30 గంట ఆకలితో ఉండేట్లా చేయాలి. తర్వాత చేతులతోటి బరువులు ఎత్తాలి. మీరు చేతులతో బరువులు ఎత్తలేదనుకోండి, మీ భుజములు ఎలా తయారవుతాయంటే అవి వాటి యొక్క ఆ మజిల్ అంతా కూడా ఎట్రోఫీ అంటారు, ఎట్రోఫీ. ఆ మజిల్స్ చచ్చు పడిపోతాయి. అలాగ ఉండకూడదు, బరువులు ఎత్తుతూ ఉండాలి. ఒకసారి ఒంటరిగా ఉండే కుర్చీ ఇలా పైకి ఎత్తుతో కింద పెడుతున్నాను, ఎవడో చూశాడు, ఏమిటండి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు ఏమిటని అడిగాడు నన్ను. అంటే అలాగే కనపడుతుందిలే, నీకు తెలీదు అంటే అప్పుడు షాప్కి పోయి 4 డంబెల్స్ తీసుకొచ్చి కొని పారేసాడు. ఇంకా అప్పుడు కుర్చీలోనూ తప్పేళాలు ఎత్తడం మానేశాను నేను, ఆ డంబెల్స్ ఎత్తుతాం. బరువులు మోస్తూ ఉండాలి, లేకపోతే ఆ మజిల్స్ చచ్చు పడిపోతాయి. యోగా చేయాలి, శ్వాస గట్టిగా లోతుగా పీల్చి విడిచిపెడుతూ ఉండాలి, ప్రాణాయామం చేయాలి. దాన్ని రక్షించే ప్రయత్నం చేయకూడదు, దాన్ని పనిలో పెట్టే ప్రయత్నం చేయాలి, దాన్ని అరగదీసే ప్రయత్నం చేయాలి. గంధపు చెక్కని దాచిపెట్టుకుంటారా, అరగదీస్తారా? చూసుకోండి, కొవ్వొత్తిని చక్కగా దాచిపెట్టుకుంటారా లేకపోతే వెలిగించి కరిగిస్తారా? దేహాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నాడంటే వాడు ఖర్చు అయిపోతాడు, ఖర్చు అయిపోవడం అంటే వాడు బ్రతుకంతా ఆ ప్రయత్నంలోనే వేస్ట్ అయిపోతుంది. అలాంటి ప్రయత్నం చేయకూడదు, అలా భయపడుతూ జీవిస్తూ ఉంటాడు. దేహం నేను దృష్టాంతంగా చెప్పాను, ఎవడైతే తన స్వరూపాన్ని తెలుసుకుంటాడో వాడు భయం నుండి విముక్తుడైపోతాడు, వాడు రక్షించే ప్రయత్నం చెయ్యడు, రక్షించే ప్రయత్నం చెయ్యడు. ఒక ఆయన 1000 రూపాయలు చోట పెట్టాడు, ఆ పెట్టి ఊరుకున్నాడు అంతే. వాడు ఎవడో తీసుకున్నాడు, సరే తీసుకున్నాడని తెలిసింది, అయినా రక్షించే ప్రయత్నం చేయలేదు, ఊరుకున్నాడు. వాడు వచ్చి, సార్ నేను తీసుకున్నాను, నేను మీరు లేరు అడుగుదా ఉంటేను తీసుకున్నాను, మీకు నేను ఎల్లుండి ఇచ్చేస్తాను, ఇవ్వక్కర్లేదు లెట్టు పెట్టుకో. కాబట్టి ఆస్తి రక్షించే ప్రయత్నం చేసి మీరు ఆస్తిని కాపాడగలిగారా? పోతుంది అది. అంటే పోదండి, ఆఖరి క్షణం వరకు అట్టి పెట్టాను దాన్ని అంటే మీరు పోయారుగా, ఏదైనా పోవడమే.
ఈ రక్షించే ప్రయత్నాలు అవి తెలివితేటలుగా అనిపిస్తాయి. వాటిల్లో తెలివితేటలేం లేవు. వాటిల్లో ఉన్నది ఒక్కటే, రక్షించే ప్రయత్నంలో ఉన్నది ఒక్కటే, అదే భయము. జుగుప్స అంటే రక్షితుం గోపాయితుం ఇచ్ఛా అంటే భయము, భయంతో బతుకుతున్నాడు అని అర్థం. నేను ఒక ఆయన్ని చూశాను, ఆయనకి గండ పెండేరాలు వేశారు. ఈ చేతికొకటి, ఈ చేతికొకటి, ఈ కాలుకొకటి, ఈ కాలుకొకటి వేశారు. వేయించుకుంటారు కూడాను, నలుగురిని ప్రోత్సాహం చేస్తే వేస్తారు. ఆ గండ పెండేరాలు పెట్టుకుని ఇటు అటు వెళ్తూ ఆయనకి ఆటో ఎక్కాలంటే భయం. ఎందుకంటే ఆటో వాళ్ళని నమ్మలేరు ఆయన. ఆటో వాళ్ళు కొంత ప్రాబ్లం ఉన్నమాట వాస్తవము, బట్ ఆయన సమస్య మరింత పెద్దది. ఎందుకంటే ఈ గండ పండేరాలని వాడు లాక్కు పట్టుకుపోతాడేమో అని భయం. పెద్ద వయస్సులో వాడు బెదిరించి కత్తి చూపిస్తే గండ పండేరాలు పోతాయి. ఆయన వాటిని రక్షించే ప్రయత్నంలోనే జీవితాన్ని చాలించారు. అంటే భయంతో జీవితాన్ని చాలించారు అని అర్థం. కొంతమంది జుట్టు తెల్లబడకుండా రక్షించే ప్రయత్నం చేస్తారు, తెలుసా మీకు? కొంతమంది బట్టతల రాకుండా రక్షించే ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పమంటారు? సో ముడతలు పడకుండా రక్షించే ప్రయత్నం చేస్తారు. ఏదో చేస్తూ ఉంటారు జనాలు. ఆత్మస్వరూపము తెలుసుకున్నవాడు దేనిని రక్షించే ప్రయత్నము చేయడు. నవిజుగుప్సతే అభయస్థానంలో ఉంటారు. కొంతమంది కుజుడి నుంచి, రాహువు నుంచి, కేతువు నుంచి భయాన్ని భావన చేసి రక్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు గమనించారా? ఇలాగే ఉంటారు జనాలు. పీపుల్ ఆర్ లైక్ దిస్. అంధవిశ్వాసాలలో జీవిస్తూ ఉంటారు. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. మీరు గమనించారా? విశ్వాసము భయమును తోడుబుట్టువులవి, తోబుట్టువులు. విశ్వాసం పుట్టిన చోట భయం పుడుతుంది, రెండు కలిసి ఉంటాయి. జ్ఞానం ఉన్న చోట భయము ఉండదు. జ్ఞానం యొక్క లక్షణం అది, అది పాము కాదు త్రాడు అని జ్ఞానం కలగ్గానే భయం పోతుంది. ఇక్కడ మధ్వదం వేద, తెలుసుకో, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో. తెలుసుకుంటే నువ్వు రక్షించాలి అనే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. నువ్వు రక్షించాల్సిందేది లేదు. నువ్వు ఈ సృష్టిలో రక్షించాల్సిందేది లేదు. అయితే మరి ఆత్మని రక్షించక్కర్లేదు. ఎందుకంటే ఆత్మకు దేనివలనైనను భయము లేదు. మీరు అభయమును పొంది మోక్షమును పొందెదరు. ఈ శ్లోకాన్ని భాష్యం ఉంది కొద్దిగా, ఆ భాష్యం చెప్పేప్పుడు ఆనందము సుఖమధ్వదం అని ఉంది కదా, అసలు ఆనందము యొక్క స్వరూప స్వభావములు కొద్దిగా వివరిస్తాను. భయము గురించి కూడా నేను ఊరికే సూక్ష్మంగా స్థూలంగా చెప్పాను, మరి కొంత భయమును గురించి కూడా వివరించి ఆ చిన్న భాష్యాన్ని పూర్తి చేస్తే ఆ శ్లోకం పూర్తయిపోతుంది. సాయంకాలం ఆ పని పూర్తి చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.